నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ సునీల్ కుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ల్యాండ్కి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ సార్? ఇప్పుడు మనం ఇలాంటి గొడవలు పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం. లైక్ పొలాల హద్దుల విషయంలో ఒక వర్గం వారు కాంప్రమైజ్ అయ్యి ఇంకో వర్గం వారు కాంప్రమైజ్ కానప్పుడు, అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఊర్లోనే పంచాయతీ పెట్టి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక వర్గం వారు కాంప్రమైజ్ అయ్యి ఇంకో వర్గం వారు కాంప్రమైజ్ కానప్పుడు వాళ్ళు ఎటువంటి దావా వేసుకోవచ్చు అంటారు? అలా కాంప్రమైజ్లకు చట్టబద్ధతనే లేదు. ఓకే. గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే వివాద పరిష్కారాలు జరుగుతున్నాయో, భూతగతాలు కావచ్చు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, వీటికి కూడా చట్టబద్ధత ఏమీ లేదు. కానీ చాలా ఎఫెక్టివ్గా స్పీడీగా జరిగిపోతుంటాయి అక్కడ గ్రామీణ ప్రాంతాలలో. ఎప్పటి నుంచో గ్రామాలలోనే కోర్టులు పెట్టాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. 1818లోనే బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో చట్టం కోసం ప్రయత్నం చేసింది గ్రామస్థాయిలో కోర్టు పెట్టాలని. అంతకుముందు చాలామంది రాజుల కాలంలో గ్రామస్థాయిలో ఏదో చేయడానికి ప్రయత్నం చేశారు, ఎవరు ఏం చేయలేకపోయారు. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో కూడా పంచాయతీరాజ్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే కొంత అధికారాలు ఇవ్వాలని. నిన్న మొన్నటి గ్రామ న్యాయాలయాల చట్టం ఒకటి వచ్చింది. ఈ చట్టం ఏమంటుందంటే, గ్రామస్థాయిలో కోర్టులు పెట్టడానికి చట్టం అయితే చేశారు కానీ ఇంకా మనం పెట్టలేదు కోర్టులు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున గ్రామస్థాయిలో జరుగుతున్న ఏ వివాద పరిష్కారానికి కూడా ఎలాంటి చట్టబద్ధత లేదు. కానీ ఎందుకు పాటిస్తాము? సోషల్ శాంక్షన్ ఉంటుంది. పంచాయతీ ఆ ఊళ్ళో కనుక ఊరు నుంచి ఏమైనా బహిష్కరిస్తారేమో, లేకపోతే ఊళ్ళో మనం సరిగా చూసుకుంటారో లేదో, కమ్యూనిటీ ప్రెజరు, ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ తీర్పుల్ని మనం పాటిస్తూ వస్తుంటాం. కానీ మేము పాటించకూడదు అనుకుంటే అసలు ఆ తీర్పుకి ఎక్కడ చట్టబద్ధత లేదు కాబట్టి చట్టాల పరిధిలో ఏం అవకాశం ఉందో అక్కడ పోయి కేసు వేసుకోవాలి. ల్యాండ్కి అది ఎంఆర్ఓ దగ్గర పోయే కేసు అయితే ఎంఆర్ఓ దగ్గర పోవాలి, కలెక్టర్ పోయే కేసు కలెక్టర్కి పోవాలి. సివిల్ కోర్టులో కేసు వేసుకోదలుచుకుంటే సివిల్ కోర్టులో కేసు వేయాలి, అక్కడ పోయి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇంకో మాట ప్రస్థానం చేసుకోవాలి. మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక కమిటీ, భూ కమిటీ వేసినప్పుడు ఒక ప్రధానమైన సిఫార్సు ఏంటంటే, భూ తగాదాలకు కూడా ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా పరిష్కరించే వ్యవస్థలు తేవాలి అని ఉంటుంది. అంటే కోర్టు బయట పరిష్కార మార్గాలు వెతకాలి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అక్కడ దాకా ఎందుకు? గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు మన హైదరాబాద్లో చేసిన పని ఏంటి? ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్నే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. వారు ఏమంటున్నారు, పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ అయినా సరే కోర్టులకు పోకుండా మీడియేషన్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కారం చేసుకోండి. ఆ పరిష్కారం చేసుకోవడం కోసం సింగపూర్కు ఇంకెక్కడో పోవడం కాకుండా ఆ స్థాయి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ పెడుతున్నామని హైదరాబాద్లోనే మీడియేషన్ సెంటర్ పెట్టారు. మరి అట్లాంటివి కూడా భూములకు సంబంధించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది, గ్రామస్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు. సాంప్రదాయేతర పద్ధతుల ద్వారా, అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ద్వారా భూ తగాదాల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు చేయాలి. అట్లా కనుక యంత్రాంగం ఏర్పాటు చేస్తే అప్పుడు వాళ్ళు ఏదైతే కాంప్రమైజ్ ఉంటుందో కొంత చట్టబద్ధత ఉంటుంది. ఇక మీరు అడిగిన దానికి పూర్తి జవాబు ఏంటంటే, ఆ తీర్పు చెల్లదు కాబట్టి కోర్టులో ఏ కోర్టుకు వెళ్ళాలో ఆ కోర్టుకు ఆ కేసు వెళ్ళాలి. ఇప్పుడు తండ్రి వీలునామా రాసినాక ఒక కొడుకుకు అన్యాయం జరిగి ఒక కొడుకు న్యాయం జరిగితే వాళ్ళు ఎటువంటి దావా వేసుకోవచ్చు అంటారు? వీలునామా విల్ డీడ్ అంట, విల్ నా విల్ ఏదో నేను రాస్తున్నా, నాకు ఎవరికి ఇవ్వాలంటే ఇవ్వదలుచుకుని నేను ఇవ్వచ్చు. దానికి ఇంకొకరు క్వశ్చన్ చేసినా కుదరదు. కానీ అది వారసత్వ ఆస్తి కనుక అయి ఉంటే, ఇప్పుడు నాకు మా తాత తండ్రుల నుంచి వచ్చిన భూమిని నా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వీళ్ళు రాయడానికి కుదరదు. నా సొంత ఆస్తి అయితే నా ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా వీలునామా రాయొచ్చు. సో మీరు అడిగిన దాంట్లో ఒకటి, ఏదైనా వారసత్వ ఆస్తిని, కుటుంబ ఆస్తి కనుక వీలునామా రాసినట్లయితే దాన్ని చట్టపరంగా క్వశ్చన్ చేయొచ్చు, ఆ వీలునామా చెల్లుబాటు కాదు. రెండోది, ఎవరైనా బలవంత పెట్టి వీలునామా రాయిస్తే ఆ సందర్భంలో కూడా ఆ వీలునామాని కొట్టేయించడానికి కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ రెండు సందర్భాలు తప్ప, అదర్వైజ్గా నాకు ముగ్గురు పిల్లలు ఉంటే నాకు ఒకరి మీద ప్రేమ ఎక్కువ ఉంది, నేను ఇవ్వదలుచుకున్నప్పుడు దాన్ని చట్టం ఆపడానికి ఆస్కారం ఉండదు. ఈ రెండు సందర్భాలు మాత్రం ఆపచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.